మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో వీక్ ట్రెండ్ కనిపిస్తుంది మనకు, ఎక్సెప్ట్ వన్ ఆర్ టూ మార్కెట్స్. మిగతావి అఫ్కోర్స్ లోవర్ లెవెల్స్ నుంచి కొంత రికవర్ అయ్యాయి, బట్ దేర్ ఆల్ ట్రేడింగ్ ఇన్ లాసెస్. తైవనీస్ ఇండెక్స్ 1.5% డౌన్. స్ట్రైట్ టైమ్స్ కాస్పీ కొంచెం లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. అఫ్కోర్స్ షాంఘై ఇస్ ఆల్సో ట్రేడింగ్ విత్ అఫ్కోర్స్ లోవర్ లెవెల్స్ నుంచి. ఇన్ఫ్యాక్ట్ రికవర్ అయ్యాయి మెజారిటీ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ ఎక్సెప్టింగ్ నికాయ్, విచ్ ఈస్ డౌన్ 3%. జపనీస్ మార్కెట్ 3%, ఎందుకంటే అక్కడ కరెన్సీ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో మేబీ దట్ కుడ్ బి వన్ ఆఫ్ ది రీజన్స్. నిన్న ఎన్ హ్యాస్ రోజ్ రీజన్ బై ఆల్మోస్ట్ 8% అగెనిస్ట్ ఆస్ట్రేలియన్ డాలర్ అండ్ టర్కిష్ లీరా. టర్కిష్ లీరాతో పోలిస్తే 10% పెరిగింది. సేఫ్ హ్యావెన్గా ఎన్ భావిస్తూ ఉంటుంది మార్కెట్. సో నిన్న గ్లోబల్ గ్రోత్ స్కేర్ నేపథ్యంలో జపనీస్ ఎన్ స్ట్రాంగ్గా పుంజుకుంది, అలాగే గోల్డ్ స్ట్రాంగ్గా ఉంది. అండ్ యుఎస్ మార్కెట్స్ మాత్రం లాస్ట్ నైట్ నష్టపోయాయి. డౌ జోన్స్ ఆల్మోస్ట్ 660 పాయింట్స్ నష్టంతో ముగిసింది. సో యాపిల్ ఏదైతే ఒక స్లోడౌన్ని ఇండికేట్ చేసిందో, చైనా స్లోడౌన్ని యాపిల్ రిఫ్లెక్ట్ చేసింది, చైనీస్ గ్రోత్ స్లోడౌన్ని. సో రెవెన్యూ కట్స్ ప్రకటించింది Q1కి సంబంధించి, ఫాలోడ్ బై డెల్టా ఎయిర్లైన్స్. డెల్టా ఎయిర్లైన్స్ కూడా తన రెవెన్యూ గైడెన్స్ని కట్ చేయడం చూసాం. సో ఇవన్నీ ఒక యుఎస్ ఎకానమీకి సంబంధించి నెగిటివ్ డెవలప్మెంట్స్గా మార్కెట్ చూస్తుంది. ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ అంటారు యుఎస్లో, అది కూడా ఆల్మోస్ట్ 2 ఇయర్స్లో వచ్చింది. అండ్ న్యూ ఆర్డర్స్, కొత్త ఆర్డర్స్ వచ్చే యావరేజింగ్ కంపెనీస్కి వచ్చే న్యూ ఆర్డర్స్ కూడా 5 ఇయర్స్ ఫాల్ అట, ఇది లార్జెస్ట్ ఫాల్ ఇన్ 5 ఇయర్స్ అంటున్నారు. సో 2 ఇయర్స్ లో లెవెల్ దగ్గర ప్రస్తుతం మనకు న్యూ ఆర్డర్స్ కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఒక గ్రోత్ స్కేర్ అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు తగ్గే అవకాశం ఉంది అనేది మార్కెట్స్ అంచనా వేస్తున్నాయి. ఇది చైనా నుంచి యుఎస్ఏ వరకు. సో దాన్ని మార్కెట్స్ ఇప్పుడు సీరియస్గా తీసుకొని కొంత నష్టపోతున్నాయి. నిన్న యుఎస్ అండ్ యూరోప్ మార్కెట్స్ బాగా నష్టపోయాయి, బట్ ఈ ఉదయం కొంత ఏషియన్ మార్కెట్స్లో మాత్రం ఒక రికవరీ కనిపిస్తుంది. 10,738 ఎస్ఎక్స్ నిఫ్టీ కనిపిస్తున్న లెవెల్ ఇది. నిన్న కూడా ఎఫ్ఐఎస్ భారీగా అమ్మకాలు జరిపారు. సో 2019లో ఎఫ్ఐఎస్ ఇంకా బయింగ్ మూడ్లోకి రాలేదు, ఎందుకంటే మొన్న 600 crores అమ్మారు, నిన్న ఆల్మోస్ట్ 1,000 crores వరకు సెల్లింగ్ చేయడం చూసాం. ఈ నేపథ్యంలో మార్కెట్స్ కొంత నెగిటివ్గా ఉన్నాయి, బట్ ఇక్కడ నుంచి రికవరీ వచ్చే ఛాన్స్ ఉందనేది మేబీ చార్టిస్ట్ చెప్తున్నాం సార్. ఎందుకంటే 20-డే మూవింగ్ యావరేజ్ ఈజ్ ఎట్ అరౌండ్ 10,775. సో ఇప్పుడు ఎస్ఎక్స్ నిఫ్టీ మనకు ట్రేడ్ అవుతుంది 10,738 దగ్గర. అలాగే మనకు December 26th లో ఏదైతే ఉందో 10,534, అది ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా మార్కెట్స్ తీసుకోవచ్చు. 50-డే మూవింగ్ యావరేజ్ కూడా 10,624. సో అన్నీ కూడా ఆల్మోస్ట్ ఈవెన్ 200-డే మూవింగ్ యావరేజ్ చూసినా కూడా మనకు 10,784. సో 10,550, 10,950 ఈ రేంజ్ అనేది మనం January 1st రోజు కూడా మనం అనుకున్న అంశం. సో ఈ 400 పాయింట్ల రేంజ్లోనే నిఫ్టీ ప్రస్తుతానికి మనకు రిస్క్ రివార్డ్స్ని అఫ్కోర్స్ బేరీజ్ వేసుకుంటూ ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మేబీ లోవర్ లెవెల్స్లో బయింగ్, హైయర్ లెవెల్స్లో సెల్లింగ్ అనేది ట్రేడర్స్ చేయగలిగిన పని ఇది. అదర్వైజ్ 2018 మనకు గమనించాం, ఇట్ వాజ్ ఎన్ ఇయర్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ బాగా పెరిగిపోయింది ILFS క్రైసిస్ వలన ఏర్పడిన లిక్విడిటీ సంక్షోభం కావచ్చు, అంతకుముందే ఆల్రెడీ RBI వడ్డీ రేట్లు పెంచడం కావచ్చు, ఇవన్నీ కూడా హైయర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ విచ్ హ్యావ్ ఎఫెక్టెడ్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్. సో మేబీ ఈ సంవత్సరంలో కొంత వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది, ఇన్ఫ్లేషన్ తగ్గుముఖం పట్టింది, లిక్విడిటీ మెరుగైంది, కాబట్టి దిస్ ఇయర్ ఈజ్ గోయింగ్ టు బి ఇయర్ ఆఫ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. లాస్ట్ ఇయర్ మనం లార్జ్ క్యాప్స్ బాగా పెరగడం చూసాం, రిలయన్స్లు, టీసీఎస్లు, టెక్ మహీంద్రాలు ఇటువంటి కంపెనీస్. సో ఈ ఇయర్లో మిడ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ ఆర్ గోయింగ్ టు రూల్ ది రోస్ట్. అందుకని మనం చెప్తూ ఉన్నాం, యుల్ మేక్ లాట్ ఆఫ్ మనీ ఇఫ్ యూ కమిట్ సీరియస్ మనీ టువర్డ్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ దిస్ ఇయర్. సో మనం డిసెంబర్ ఎండ్లో కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. సో డెఫినెట్లీ కమిట్ లార్జ్ సమ్స్ టు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్, బీ సెలెక్టివ్ ఆఫ్ కోర్స్, గుడ్ మేనేజ్మెంట్స్, గుడ్ బిజినెసెస్ ఎట్ ఏ రీజనబుల్ ప్రైసింగ్, ఇవి పోర్ట్ఫోలియోస్ని రూపొందించుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు. సో ఈ 3 అంశాలు, గుడ్ బిజినెస్, గుడ్ మేనేజ్మెంట్స్ అండ్ స్ట్రాంగ్ ఎర్నింగ్స్ గ్రోత్ పొటెన్షియల్ ఉన్నవి ఎట్ ఏ రీజనబుల్ ప్రైస్, సో ఇవి మనం దృష్టి పెట్టాల్సిన అంశాలు. అండ్ మేక్ యువర్ పోర్ట్ఫోలియో డైవర్సిఫైడ్, డోంట్ జస్ట్ స్టిక్ టు 1 or 2 sectors, స్టిక్ టు అట్లీస్ట్ ఒక 5-6 sectors సంబంధించి మనం ఏవైతే సెక్టర్స్ని మనం అనలిస్ట్ ఎప్పటికప్పుడు చెప్తున్నారో అటువంటి సెక్టర్స్ని చూస్ చేసుకోండి.
you'll make a lot of money. Andulo etvanti sandeham led, especially in the second half of this year, manchi labhalloki velle avakasalu kanipistunnayi. Analysts abhiprayalu telusukundam. So etvanti technical view tho unnaru meeru? ఐ థింక్ నిఫ్టీ పరంగా మీరు ఇప్పుడే చెప్పినట్టు నియర్ టు ద సపోర్ట్ జోన్ ఉన్నట్టు కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. సో నిన్న మనం ఆల్రెడీ 200-day మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అవుట్ అని చూసాం, 10,710. సో ప్రాబ్లీ ఆల్మోస్ట్ 30-35 పాయింట్స్ కింద క్లోజ్ అవుట్ అని చూసాం. సో ఈరోజు క్లోజ్ అవుతుందా 710 కింద? మేబీ ఒకవేళ అయ్యింది అంటే కనుక ప్రాబ్లీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాలో ఇది 10,530 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నియర్ టు ద సపోర్ట్ జోన్ ఉన్నాం కాబట్టి అడ్వైజ్ ఏంటి అంటే కనుక బై ఆన్ డిప్స్గా చెప్పుకోవచ్చు. బట్ స్ట్రిక్ట్లీ 10,500 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అంటే 672 నుంచి 534 అంటే అబౌట్ 130 పాయింట్స్ కిందకు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని 10,532 కింద క్లోజ్ అవుట్ అయ్యే మట్టుకు అక్కడ స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్గా పెట్టుకోవాలి. అదేవిధంగా పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక స్వింగ్ హై ఏదైతే ఉందో 10,985 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ స్టేజ్లో మనకి రిస్క్ టు రివార్డ్ చూస్తే కనుక 70-80 పాయింట్స్ రిస్క్ ఉంటుంది అండ్ 200 పాయింట్స్ రివార్డ్ ఉంటుంది. కాబట్టి 1:3 స్టేజ్లో వీ కెన్ డెఫినెట్లీ అటెంప్ట్ లాంగ్స్ అని నా ఉద్దేశం. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక నియర్ టు 20-day మూవింగ్ యావరేజ్ నిన్న క్లోజ్ అవుట్ అని చూసాం, 26,896. సో 20-day మూవింగ్ యావరేజ్ నిన్న క్లోజింగ్ 26,959 ఉంది. సో అబౌట్ 60 పాయింట్స్ కింద 20-day ఉంది కాబట్టి దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ ఫస్ట్ సపోర్ట్. ఒకవేళ అది కట్ అయింది అంటే కనుక 26,845 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బై ఆన్ డిప్స్ టిల్ 26,800 అని చెప్పొచ్చు. 26,750 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఇది 27,600-700 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్. బట్ యాక్చువల్లీ మనకి చార్ట్స్లో కొన్ని సెక్టర్స్ మంచిగా డెంట్ అవటం చూసాం మనం. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో చూస్తే కనుక మెటల్స్ అండ్ ఆటో స్పేస్ బాగా పడుతుంది చూసాం మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్. సో లోవర్ లోస్ ఫార్మేషన్లోకి వెళ్తున్నట్టు కనిపిస్తున్నాయి కొన్ని స్టాక్స్, ఎస్పెషలీ జేఎస్డబ్ల్యూ స్టీల్ లాంటి స్ట్రాంగ్ చార్ట్స్ కూడా వీక్ అవటం చూస్తున్నాం. సో ఈ స్పేస్లో డెఫినెట్లీ అవాయిడ్ అనే చెప్తాం. అండ్ ప్రాబ్లీ కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చినప్పుడు షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా ఆటో స్పేస్లో ఇన్ని రోజులు చాలా స్ట్రాంగ్గా ఉన్ననుకున్న స్టాక్స్ కూడా వీక్ అవటం మొదలయ్యాయి ఇప్పుడు. సో మేబీ ఇక్కడ ఆపర్చునిటీ సెల్లింగ్కే మనకి ఎక్కువ సూచిస్తుంది. సో ఆ కోల అశోక్ లీలాండ్ ఒక స్టాక్ 98 నుంచి 102 వరకు స్టాప్ లాస్, 102 వరకు సెల్ ఆన్ ర్యాలీస్గా చెప్పుకోవచ్చు. అండ్ 104 అబోవ్ క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకుంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్లో ఇది యాజ్ లో యాజ్ 93 నుంచి 89 దాకా వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. రైట్. సో ఎర్నింగ్ సీజన్ బిగిన్ కాబోతుంది. సో ఎటువంటి సెక్టర్ స్టాక్స్ ఈ టైంలో మనం అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి? ఒకటండి, ఎర్నింగ్ సీజన్ ఈసారి కొద్దిగా పెక్యులర్గా ఉండబోతున్నాయండి. ఐ థింక్ మార్కెట్ విల్ వెయిట్ ఫర్ ద సిగ్నల్. ఎందుకంటే మనకి ఆ రూపీ డిప్రిషియేట్ అయిన రూపీ ఎఫెక్ట్ కానివ్వండి అండ్ ఆయిల్ ఎఫెక్ట్ కొద్దిగా పార్షల్గా ఈ క్వార్టర్లోకి ట్రికిల్ డౌన్ అయిందండి. సో అది కొద్దిగా ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది అనేది కొద్దిగా వేచి చూడాల్సిన అంశమే. సో కొద్దిగా ఇంట్రెస్టింగ్గానే కూడా ఉంటుందండి ఎర్నింగ్స్ అనేది ఈ క్వార్టర్కి. అట్లీస్ట్ మనకి లాస్ట్ క్వార్టర్లో అట్లీస్ట్ వీ హ్యాడ్ అ న్యూస్ దాట్ యూనో మనం నెగిటివ్ సైడ్లో ఉన్నామని. ఇయర్ ఈ క్వార్టర్కి వచ్చేసరికి మనకి హాఫ్ ఆఫ్ ద క్వార్టర్ ఇస్ లైక్ 1 month అవుట్ ఆఫ్ ద 3 months మనం అట్లాంటి బేరిష్ మోడ్లో ఉన్నాం అండ్ 2 months వరకు లైక్ కొద్దిగా పాజిటివ్గా కనబడుతుంది. సో డెఫినెట్లీ కొద్దిగా ఇంట్రెస్టింగ్ టు వాచ్ అని చెప్తాను. కాకపోతే ఏంటంటే ఇన్వెస్టర్స్ని కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ మోడ్లోనే ఉండమని చెప్తానండి. ఎందుకంటే కొద్దిగా ఇక్కడ నుంచి అప్ సైడ్ కూడా కొద్దిగా లిమిటెడ్గా కనబడుతుంది టిల్ అట్లీస్ట్ ఈ ఎర్నింగ్ సీజన్ అయిపోయేంత వరకు. అండ్ డౌన్ సైడ్ ఐ వుడెంట్ కమెంట్ బికాస్ దర్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ గోయింగ్ అనండి. కొద్దిగా పాజిటివ్ సైడ్ యాక్టివిటీ జరుగుతుంది, క్రెడిట్ గ్రోత్ స్లైట్గా ఇంప్రూవ్ అవుతుంది, మ్యాక్రోస్ ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి. సో యాంగిల్లో డౌన్ సైడ్ కూడా ఎక్కువగా లేదని చెప్తానండి నేను. కాకపోతే పాజిటివ్ సైడ్ మేబీ వీ హ్యావ్ టు వెయిట్ అ లిటిల్ బిట్ అని చెప్తాను. ఎలాంటి సెక్టర్స్ చూడాలంటే ఐ థింక్ వీ షుడ్ ఫోకస్ ఆన్ డొమెస్టిక్ కన్జంప్షన్ ఎలాంటి ఎక్కడైతే ఉంటుందో అలాంటి స్టాక్స్ పైన ఫోకస్ చేయమని చెప్తానండి. ఎందుకంటే గ్లోబల్గా దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ. లైక్ యూఎస్లో చూసుకోవచ్చు, ఐ మీన్ ఎస్పెషల్లీ నేను యాపిల్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ వాళ్ళు దే కట్ ద రెవెన్యూ ప్రాస్పెక్ట్స్ అండి. వాళ్ళు రెవెన్యూ కొద్దిగా ఫోర్కాస్ట్ ఏదైతే ఉంటుందో అది కట్ చేశారు. ఇట్స్ హ్యాపెనింగ్ ఫస్ట్ అండ్ ఇట్స్ అ సర్ప్రైజ్ అని చెప్పవచ్చు. అండ్ చైనీస్ దగ్గర కూడా కొద్దిగా ఎకానమీ స్లో డౌన్ అవ్వడము, ఫెడ్ మేబీ కొద్దిగా బేరిష్ మోడ్లోకి వెళ్ళడము, ఇవన్నీ కొద్దిగా గ్లోబల్గా అయితే ఈవెంట్స్ మనకు ఉన్నాయి. సో ఐ వుడ్ సే కన్సిడర్ ఆన్ ద డొమెస్టిక్ కన్సంప్షన్ స్టాక్స్ అండి. సో నా సజెషన్ అయితే మేబీ ఐటీ ఒకవేళ పొజిషన్ ఉంటే ఉంచుకోవచ్చు అండి. కాకపోతే కొత్త పొజిషన్స్ అయితే డెఫినెట్లీ వద్దని చెప్తాను. అండ్ వన్ అదర్ ఇంట్రెస్టింగ్ సెక్టర్ దట్ టు వాచ్ ఇస్ ప్రైవేట్ బ్యాంక్స్ అండి. డెఫినెట్లీ పిఎస్బీస్ పైన మేబీ వన్ షుడ్ హ్యావ్ యూనో ఎఫెక్షన్ ఉండొచ్చు. కాకపోతే పిఎస్బీలో అపార్ట్ ఫ్రమ్ ఎస్బీఐ అండ్ బీఓబీ ఐ వుడెంట్ సీ ఎనీ వాల్యూ ఇన్ అదర్ స్టాక్స్, అట్లీస్ట్ ఫర్ షార్ట్ టర్మ్ అండి. సో ఎందుకంటే దర్ ఈస్ అ లాట్ ఆఫ్ పీసీఐ నామ్స్ గోయింగ్ అప్ అండ్ ఎట్సెట్రా. సో ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా మిడ్ క్యాప్ బ్యాంక్స్ ఐ థింక్ ఫ్రంట్ లైన్లో ఉండాలనుకుంటే ఐసీఐసీఐ బ్యాంక్ ఇస్ ఎ గుడ్, డెఫినెట్లీ గుడ్ చాయిస్ అండి. ఒకవేళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఉండాలనుకుంటే డీసీబీ బ్యాంక్ అండ్ ఫెడరల్ బ్యాంక్ అండ్ ఆర్బీఎల్ బ్యాంక్ ఆర్ లుకింగ్ రియలీ గుడ్. అండ్ కమింగ్ టు క్యాపెక్స్ సైడ్ చూసుకుంటే మనకి క్యాపిటల్ గుడ్ స్టాక్స్ చాలా అట్రాక్టివ్గా కనబడుతున్నాయి, లైక్ కమిన్స్ కానివ్వండి, ఎల్ఎన్టీ కానివ్వండి. అండ్ కన్స్ట్రక్షన్ గురించి మనం మాట్లాడుతున్నామండి, అశోక బిల్కాన్ కానివ్వండి, కేఎన్ఆర్ కానివ్వండి. సో ఎక్కడైతే డొమెస్టిక్ కన్సంప్షన్ ఉంటుందో ఐ థింక్ వన్ షుడ్ ఫోకస్ ఆన్ దోస్ స్టాక్స్ అనేది నా ఒపీనియన్, అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 6 months. చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత ఇన్వెస్టర్స్ మెయిల్స్
వైజాగ్లో జరుగుతున్న గ్రేటర్ ఆంధ్ర స్కూల్ ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమిట్ సంబంధించిన విశేషాలను అందించడానికి కేర్ అండ్ గ్రో ప్రమోటర్ మేఘన కంభంపాటి డాక్టర్ మేఘన కంభంపాటి మనతో లైవ్లోకి రానున్నారు. కీప్ వాచింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కొంతమంది కాలర్స్ అలాగే మెయిలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. మెయిల్స్లో మనకు అందింది సురేష్ మెయిల్ పంపించారు. మీరు మిడ్ క్యాప్స్ బాగుంటాయని చెప్తున్నారు. సో ఆయన ఎల్ఎన్టి ఎమర్జింగ్ బిజినెస్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్, ఇందులో ఎస్ఐపి చేస్తున్నాడు 10,000 రూపాయలు పర్ మంత్. సో లాస్ట్ 6 మంత్స్గా నో ప్రాఫిట్ నో లాస్లో ఉన్నారు. సో మంచి పని చేస్తున్నారండి మీరు. ఇట్స్ ఏ స్మాల్ క్యాప్ ఫండ్ ఎల్ఎన్టి ఎమర్జింగ్ బిజినెస్ ఫండ్ అనేది, నాట్ ఏ మిడ్ క్యాప్ ఫండ్. ఇట్స్ ఏ స్మాల్ క్యాప్ ఫండ్. లాస్ట్ 1 ఇయర్లో ఇన్ఫ్యాక్ట్ 15% నెగిటివ్ రిటర్న్స్లో ఉంది, బట్ ఇట్ విల్ స్టార్ట్ పెర్ఫార్మింగ్ నౌ మేబీ విత్ ది రికవరీ ఇన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీ షేర్ ప్రైసెస్. సో కీప్ ఇన్వెస్టింగ్. డెఫినెట్లీ ఇట్స్ ఇన్ ది ఫస్ట్, సెకండ్, థర్డ్ టాప్ 3 స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఒకటి. సో డెఫినెట్లీ కంటిన్యూ చేయండి, యుల్ గెట్ దట్ యావరేజింగ్ థీరీ వర్కింగ్ అవుట్ ఫర్ యూ. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో. యా, అడగండి. సరే, మెక్నల్లి భారత్ మేఘమణి ఆర్గానిక్స్ ఈ ప్రైస్లో తీసుకొస్తున్నారు సార్. మెక్నల్లి భారత్ అండ్ మేఘమణి ఆర్గానిక్స్ ఎంతకాలం హోల్డ్ చేస్తారు ఇవి? 2 ఇయర్స్. 2 ఇయర్స్ హోల్డ్ చేసి అవుతుంది. చాలా రిస్కీ అవుతుందండి, చాలా డెడ్ బాడీ ఉన్న కంపెనీ అండి. మీరు చూడండి, వాళ్ళ రేషియోస్ కూడా నెగిటివ్ కనబడుతుంటాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు 9 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఈ స్టాక్ 100 రూపీస్ దగ్గర ఉండిందండి. సో నా సజెషన్ అయితే కంప్లీట్లీ అవాయిడబుల్ స్టాక్ మెక్నల్లి భారత్. అండ్ కమింగ్ టు మేఘమణి, యూ కెన్ ట్రై అండి, కాకపోతే కొద్దిగా రిస్క్ కొద్దిగా ఎక్కువగా కనబడుతుంది. ఇప్పుడున్న పొజిషన్లో మీరు 2 ప్రైస్ పాయింట్స్ సెలెక్ట్ చేసుకుని మేబీ 2 ఇయర్స్ డౌన్ ద లైన్ టైమ్ హరైజన్తో డెఫినెట్ ట్రై చేయొచ్చు మేఘమణి ఆర్గానిక్స్. కానీ మెక్నల్లి అయితే అవాయిడబుల్ స్టాక్ అండి. అక్బర్ బెల్లంపల్లి నుంచి అడుగుతున్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కొన్నారు 90 రూపాయల్లో, గేబ్రియల్ కొన్నారు 148లో. ఈ రెండు హోల్డ్ ఆర్ యావరేజ్? పవర్ ఫైనాన్స్ డెఫినెట్లీ యావరేజ్ అయితే వద్దండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇట్స్ అరౌండ్ 105-106 అలా ఉంది. సో నా ఉద్దేశంలో ఉన్న పొజిషన్ ఉంచొచ్చు. ఇప్పుడు 108 దాటింది అంటే కనుక అప్ టు 120 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ ఇది. సో 120-130 అరౌండ్లో మీకు 30% ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి బుక్ చేసుకోమని చెప్తాను. అండ్ గ్యాబ్రియల్ ప్రాబ్లీ డిప్స్లో యావరేజ్ చేయొచ్చండి, నాట్ ఇమీడియట్లీ. సో స్టాక్ చూస్తే కనుక ఆల్రెడీ 202 నుంచి 115 దాకా పడి ఐ థింక్ బాటమ్ అవుట్ అయితే అయినట్టు కనిపిస్తుంది చార్ట్స్లో. కరెంట్లీ 143 ఉంది. ఇన్ కేస్ మార్కెట్ కరెక్టే అరౌండ్ 125-130 మధ్యలోకి వస్తే కనుక సెకండ్ పాయింట్ ప్రైస్ పాయింట్లో మీరు యావరేజ్ చేయొచ్చు. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి వినోద్. హలో, అడగండి వినోద్. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. నేను ఆంధ్ర బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు 3000 షేర్స్ తీసుకుని ఉన్నామండి. సో దాన్ని హోల్డ్ చేయొచ్చా అండి? అంటే కొంచెం ప్రాఫిట్స్ ఉన్నారా? ఆంధ్ర బ్యాంక్ 31 రూపీస్ యావరేజ్ ఉందండి, ఫెడరల్ బ్యాంక్ 94లో ఉందండి. ఓకే. సో హోల్డ్ చేయొచ్చారు? యా, ఫెడరల్ బ్యాంక్ అయితే డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు అండి. నా ఉద్దేశంలో ఆ స్టాక్ అరౌండ్ 84-85 వస్తే కనుక యావరేజ్ కూడా చేయొచ్చు మీరు. సో 1 ఇయర్ 1.5 ఇయర్ మీరు వ్యూ ఉంటే కనుక మేబీ 15-20% అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ అది. వేరేస్ ఆంధ్ర బ్యాంక్ ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా టు ఓన్ అండి, ఎందుకంటే ఆల్రెడీ ప్రాబ్లీ స్టాక్ డెంట్ అవుట్ అని చూసాం. 73 నుంచి 25 దాకా పడింది అండ్ ఎక్కడ కూడా రిట్రేస్మెంట్స్ అనేది మనకు కనపట్లేదు ఎక్సెప్ట్ ఫర్ సమ్ పుల్ బ్యాక్స్. సో యాజ్ లాంగ్ యాజ్ ఈ 34 కింద ఉన్నంత కాలం ఇంకా డౌన్ సైడే ఎక్కువ కనిపిస్తుంది. సో పుల్ బ్యాక్స్ వచ్చి మీ ప్రైస్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఎగ్జిట్ అనే చెప్తాను. అండ్ ఉన్న పొజిషన్ కూడా మీరు క్లోజింగ్ బేసిస్లో 25 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. లాస్ట్ కాలర్ హనుమంతరావు బెంగళూరు నుంచి. హలో. నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. మీరేం తిట్టనంటే ఒక మాట చెప్తానండి. పర్లేదు, చెప్పండి. వాల్యూ బై కింద 2 షేర్స్ కొన్నాను. ఓకే. ఇండియా నిప్పన్ 100 షేర్స్ 5. ఓకే. ఇంద్రప్రస్థ 100 షేర్స్ 57. ఇప్పుడు వీటి పరిస్థితి చూస్తే డౌన్ లో ఉన్నాయి, తీసుకోవాలా లేకపోతే తీసేయాలనా, ఏం చేయమంటారు? ఎందుకు తిడతాం అనుకున్నారు అంటే నేను వాల్యూ బై ఉన్నాను అంటారేమో. వాల్యూ బై చెప్పామండి, అందులో ఎక్కువగా మనం అప్పట్లో ట్రెండ్ ఆఫ్ ది టైమ్స్ కింద ఎక్కువ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ని రికమెండ్ చేయడం జరిగింది. సో మీరు 540లో కొన్నారు, ఇప్పుడు 444 కనిపిస్తుంది ఇండియా నిప్పన్. పెద్ద లాస్ లేదు, కొన్ని అయితే
50%, 60% పోయాయి. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్కి అనుకూలమైన సమయం కాదు. 2018 వాజ్ ఏ బ్యాడ్ ఇయర్ ఫర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. సో అందువల్ల నష్టాలు వచ్చాయి. ఏమి మనం ఎవరం దాని గురించి సిగ్గుపడాల్సిన పని లేదు, ఏమి అనుమానాలు పెట్టుకోవాల్సిన పని లేదు. చాలా వరకు మంచి కంపెనీలే మనం రికమెండ్ చేయడం జరిగింది. రేపు మళ్ళీ మిడ్ స్మాల్ క్యాప్స్లో ఎప్పుడన్నా ఈ ర్యాలీస్ వచ్చినప్పుడు డెఫినెట్లీ పార్టిసిపేట్ చేసే కంపెనీస్ మీరు చెప్పిన రెండు కూడా, ఇంద్రప్రస్థ గ్యాస్ అండ్ ఇండియా నిపాన్, రెండు కూడా డెఫినెట్లీ గుడ్ కంపెనీస్, హోల్డ్ చేయండి ప్రస్తుతానికి, ఏమి ఇబ్బంది లేదు. ఇక వైజాగ్లో రేపు ఎల్లుండి మనకు గ్రేటర్ ఆంధ్ర స్కూల్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమిట్ ఈ కార్యక్రమం జరగబోతోంది. సో ఈ కార్యక్రమం చేపట్టింది కేర్ అండ్ గ్రో సంస్థ. సో కేర్ అండ్ గ్రో అనే సంస్థను డాక్టర్ మేఘన కంభంపాటి ప్రారంభించారు. షీఈ్ ఏ వెల్ నోన్ సోషల్ ఎంటర్ప్రెన్యూర్. చాలా ఒక సోషల్ ఎంటర్ప్రెన్యూర్ అంటే ఒక సోషల్ కాజ్ కోసం ఎంటర్ప్రెన్యూరిస్గా మారిన వాళ్ళని మనం సోషల్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటాం. సో పిల్లల్లో, స్కూల్ చిల్డ్రన్లో ఉన్న హెల్త్ ఇష్యూస్ని ప్రివెంటివ్ హెల్త్ కేర్ అందించే ఉద్దేశంతో కేర్ అండ్ గ్రోని స్టార్ట్ చేయడం జరిగింది మేఘన. సో వైజాగ్ నుంచి మనతో మేఘన ఈ సమిట్కి సంబంధించిన అంశాలు మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ మేఘన. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో మేఘన చెప్పండి, ఏంటి కేర్ అండ్ గ్రో ఈజ్ నోన్ ఫర్ ప్రొవైడింగ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ టు స్కూల్ చిల్డ్రన్. ఇప్పుడు ఈ గ్రేటర్ ఆంధ్ర హెల్త్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమిట్ని ఎందుకు ప్రారంభిస్తున్నారు? ఎస్, సో ద పర్పస్ ఏంటంటేనండి, ద ఎడ్యుకేషన్ అండ్ ద పాస్ అవుట్స్ ఫర్ కాలేజ్ పీపుల్ హూ ఆర్ దేర్, వాళ్ళకి హెల్త్ స్కిల్స్ అనేవి రెండు చాలా ఇంపార్టెంట్ అండి, అలాంగ్ విత్ ఎడ్యుకేషన్. ఓకే, గో అహెడ్. సో ఇప్పుడు స్కిల్స్ ల్యాక్ అవడం వల్ల మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గెటింగ్ అన్ఎంప్లాయిడ్. I can hear myself. So, yeah. Innovation, inquisitiveness, problem solving, and then creativity. ఇవి ల్యాక్ అవుతున్నాయండి. దట్స్ ద రీజన్ పీపుల్ ఆర్ గెటింగ్ అన్ఎంప్లాయిడ్. సో స్కిల్స్ అనేవి కాలేజ్ లోని మనము ఇన్ దోస్ 4 years, ఇన్ దట్ లెస్ టైమ్, వీఆర్ ట్రైంగ్ టు ఇన్కల్కేట్ విత్ ద స్టూడెంట్స్. అది చిన్న వర్క్ షాప్స్ తోనో, చిన్న ఇదేంటిది మీటింగ్స్ తోనో వీఆర్ ట్రైంగ్ టు డూ ఇట్. దట్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ ఎఫర్ట్ దట్ వీ కెన్ గివ్ ఎట్ దట్ టైమ్, బట్ దే యాక్చువల్లీ రిక్వైర్ ఇట్ ఫ్రమ్ ఎ వెరీ ఎర్లీ ఏజ్. ఓకే, అక్కడ కూడా మనం చాలా సస్టైనబుల్ గా చేయాలండి, ఓవర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఇయర్ లాంగ్ అండ్ కరికులం ఇన్కల్కేట్ చేసి. ఓకే, ఇప్పుడు దీన్ని మీరు ఏపీ ఇన్నోవేషన్ సొసైటీతో కలిసి నిర్వహించబోతున్నారు. సో ఈ సమిట్ లో ఎంతమంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ పాల్గొనే అవకాశం ఉంది? సో 8,000 స్టూడెంట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ అండి. 1,500 స్కూల్స్ ఆల్ ఓవర్ ఏపీ మనకి ఇన్విటేషన్స్ వెళ్ళినాయి. సారీ, 8,000 నంబర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్, బట్ దెన్ 1,500 స్కూల్స్ కి ఇన్వైట్స్ వెళ్ళినాయి. 8,000 ఈస్ ఏ హ్యూజ్ నంబర్, మేబీ వన్ ఆఫ్ ది వెరీ బిగ్ గ్యాదరింగ్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు అడ్రస్. Yes, అండి. Yeah. సో ఇంత, yes అండి, థాంక్స్ టు TV5 ఆల్సో టు బి ఏ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఫర్దరింగ్ దిస్ ఇనిషియేటివ్. సో ఇంతమంది అటెండ్ అయ్యే ఈ సమిట్ నుంచి విద్యార్థి లోకం అలాగే తల్లిదండ్రులు ఏం ఆశించవచ్చు? సో వాళ్ళ పిల్లలకి రేపొద్దున వెళ్ళాక వాట్ ఆర్ ద థింగ్స్ దట్ దే హ్యావ్ టు ఇన్కల్కేట్ అపార్ట్ ఫ్రమ్ ది ప్రెసెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దే విల్ బి లెర్నింగ్ ఇన్ దిస్ మీటింగ్ అండి. అండ్ దెన్ అలాంగ్ విత్ దట్ దాని మీద అవేర్నెస్ వాళ్ళకి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి చేంజెస్ ఇన్ ది కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ దే గివ్ దర్ చిల్డ్రన్, అండ్ రేపొద్దున కాలేజ్ స్టడీస్ లోకి వెళ్ళినాక కూడా వాట్ ఆర్ ద చేంజెస్ దట్ దే హ్యావ్ టు ఇన్కల్కేట్. ఓకే, దిస్ ఈస్ ఫ్రమ్ ది హెల్త్ పర్స్పెక్టివ్, హెల్త్ సైడ్. ఎంటర్ప్రెన్యూర్షిప్ సమిట్ అంటున్నారు, పిల్లలకి ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద ఎటువంటి గైడెన్స్ ఈ సమిట్ అందించబోతోంది? సో ఇక్కడ స్కూల్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ అని చెప్పి దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ది గ్రేటర్ ఆంధ్ర స్కూల్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమిట్ అండి. సో ఇప్పుడు ద స్కూల్ హెల్త్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ లోని దేర్ ఆర్ పేరెంట్స్ సీటెడ్ డౌన్ అండ్ దెన్ ది బెస్ట్ పీపుల్ ఫ్రమ్ ద ఇండస్ట్రీస్
industry leader, chief secretary to the CM of Andhra Pradesh, APIS, the CEO of APIS, Vinny and Patro. The big wigs, the best names in different industries are coming together for a panel discussion to tell the parents and the students on what are those things that they have to try to innovate back home and in school systems, so that creativity, inquisitiveness, problem solving, innovation, communicative skills, and then all of this ela inculcate chesukochu ane dan meda. So it's a direct interaction with them where they understand what they will have to change in the present system. Okay, meeru centers of excellence for entrepreneurship antunaru. That is for both the schools and the parents. Okay, oka rendu centers of excellence for entrepreneurship prarambhinchabothunnaru. పిల్లలు అంటే మేబీ అప్ టు 10th క్లాస్ వరకు ఉన్న విద్యార్థులు ఈలోగా ఎంటర్ప్రెన్యూర్షిప్ సంబంధించిన అంశాలు ఏ మేరకు వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు? ఎస్, సో సెంటర్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మనము ఎందుకు ఫౌండ్ చేస్తున్నామంటే టు ఇన్కల్కేట్ ద స్కిల్స్ అండి. ఓకే, సో ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఇట్ కెన్ స్టార్ట్ ఫ్రమ్ యాజ్ సింపుల్ యాజ్ ఒక లెమనేడ్ స్టాండ్ పెట్టి ఆ లెమన్ జ్యూస్ సెల్ చేసి దాని నుంచి వాళ్ళు మనీ గెయిన్ చేస్తే దే ఆర్ యాక్చువల్లీ ఇంక్రీజింగ్ దేర్ కమ్యూనికేటివ్ స్కిల్స్ అండ్ ఎక్స్పోజర్ అనేది. అలా సింపుల్ ప్రాజెక్ట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ స్టాండర్డ్ 2 నుంచి 12th స్టాండర్డ్ వరకు దాని లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది వర్క్ షాప్స్ పెంచుకుంటూ వెళ్ళొచ్చు. రైట్, మీరు అన్నట్లు 8th క్లాస్ లో నేను కూడా అదే పని చేశాను. సో దట్స్ వేర్ ఇన్ ఫ్యాక్ట్ ది సీడ్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ విల్ బి సోన్ ఇన్ టు ది స్టూడెంట్స్ ఆర్ చిల్డ్రన్. సో మంచి ఆబ్జెక్టివ్ మీది. కాకపోతే దీనికి ఎంటర్ప్రెన్యూర్షిప్ అనగానే పిల్లలకు అవసరమైన చిన్న సీడ్ ఫండింగ్, మేబీ ఇఫ్ నాట్ మీలాగా క్రోర్స్ ఆఫ్ రూపీస్ రైస్ చేయాల్సిన అవసరం ఉండదు, బట్ ఏమైనా అటువంటి ఫండింగ్ అరేంజ్మెంట్స్ కూడా పిల్లలు ఎవరైనా ఒకవేళ ఇన్నోవేటివ్ ఐడియాస్తో ముందుకు వస్తే అందించే ఏర్పాట్లు ఏమైనా చేయగలుగుతున్నారు? ఎస్, డెఫినెట్లీ అండి. ఎస్, సో బేసిక్గా యాజ్ అ పార్ట్ ఆఫ్ ద కరికులం అండి, వీ హ్యావ్ అసోసియేటెడ్ విత్ ఇజ్రాయెలీ కంపెనీ కాల్డ్ సక్సెస్ టుమారో టు గివ్ ద కంప్లీట్ సిలబస్ ఫర్ హోల్ ఆఫ్ ద ఇయర్, స్టార్టింగ్ ఫ్రమ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్ అండ్ దెన్ ద సొల్యూషన్ దానికి ఫామ్ చేయడం, బిజినెస్ మోడల్ దాన్ని ఫామ్ చేసుకోవడం అండ్ ఫండ్ రైజింగ్ చేయడం కూడా ఇస్ ఇన్కల్కేటెడ్ ఇన్ త్రూ ద ఎంటర్ప్రెన్యూర్షిప్ కరికులం. సో క్రౌడ్ సోర్స్ చేసుకుంటారు పిల్లలు వాళ్ళు ఓన్ గా ఒక వెబ్సైట్ పెట్టుకుని, అలాంగ్ విత్ దట్ దే అపీల్ అలాంగ్ విత్ అస్ టు ద బిగ్గెస్ట్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. ఓకే, ఎవరెవరు ఫండింగ్ దట్ ఇస్ రిక్వైర్డ్? ఓకే, మీ ప్యానల్ డిస్కషన్స్ లో ఎటువంటి పార్టిసిపెంట్స్ ని ఇన్వైట్ చేశారు? The panel discussion loni on the audience and in the Q&A there are school managements and 4 children accompanying the school managements and their parents andi. So we are covering all of the stratosphere of the school atmosphere. On the dais panel loni manaki we have the special chief secretary to the CM of Andhra Pradesh aina J. Chaudhary garu, CEO of APIS andre Andhra Pradesh Innovation Society. Okay, school innovation is a very big part of their plethora of things. Shri Bharat garu Geetham University president andi, the newer president. Right, and also I think for the viewers, I think the business editor who is sitting in front of you, Vasant garu, is also a part of the panel, and TV5 has been always an integral part of furthering these initiatives. Right, so we have you as well on the panel. Yeah, right, so 8000 mandi vidyarthulato meeru nirvahinchabothuna ee innovation and entrepreneurship summit vijayavanta kavalani TV5 mansara korukuntundi. Thank you Meghna, thanks for coming to our studio and giving these details. We wish you all the best. Thank you so much andi, thank you so much. Yeah, thank you. Yeah. సో ఇది రేపు ఎల్లుండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ 11th సెక్టర్లో చైతన్య అండ్ సృష్టి ఈ రెండు స్కూల్స్తో పాటు కేర్ అండ్ గ్రో నిర్వహించబోతున్న గ్రేటర్ ఆంధ్ర హెల్త్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమిట్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్. సో చాలా చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. TV5 యాజ్ ఎ మీడియా పార్ట్నర్
మీకు ఈ విశేషాలను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. సో కీప్ వాచింగ్ టీవీ 5.